లాక్డౌన్ సందర్భంగా స్వీయ గృహ నిర్బంధం పాటిస్తున్న నిరుపేదలను ఆదుకునేందుకు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో జైన సంఘం ముందుకు వచ్చింది. గత 10 రోజులుగా నిరుపేదలకు నిత్యావసర వస్తువులు, భోజనం పంపిణీ చేస్తున్నారు. ఈ రోజు మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు చేతుల మీదుగా పేదలకు నిత్యావసర వస్తువులు, భోజనం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొత్తపల్లి సుబ్బారాయుడు మాట్లాడుతూ, లాక్డౌన్ సందర్భంగా పనులు లేక పూట గడవడానికి ఇబ్బందిగా ఉన్న వారిని జైన సంఘం తరఫున ఆదుకోవడం అభినందనీయమన్నారు. మనం అందరం కూడా ఊహించిన దానికన్నా చాలా బాగా పూర్తిగా సహకారం అందిస్తున్నారు. లాక్డౌన్ అమలు చేయడంలో డిపార్ట్మెంట్స్ ఏ విధంగా కష్టపడి రెగింపాలు కష్టపడి పనిచేస్తున్నాయో, ప్రజాప్రతినిధులు ఏ విధంగా చేస్తున్నారో, వాళ్ళతో పాటు ప్రజలు కూడా పూర్తి సహకారం ఇస్తున్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం అందరం కూడా గమనించాలి. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో మరి సాయం చేయవలసినటువంటి బాధ్యత ఈరోజున ప్రతి ఒక్కళ్ళ మీద ఉంది. దీంట్లో ప్రధానంగా పవర్ లాస్ అదేవిధంగా ఇక్కడ ప్రత్యేకంగా జైన్ సంఘం నుంచి పెద్దలు భవర్లాల్ గారు, కీర్తి కుమార్ జైర్ గారు, అదేవిధంగా మన జైన్ యూత్ ప్రత్యేకంగా ఒక కమిట్మెంట్తో